హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనోటిటిడి దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇందులో భాగంగా తిరుమలలో రష్ ఎలా ఉంది, అలాగే మనం స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అయితే తిరుమలలో నిర్వహిస్తున్నారు కదా, అందులో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టానికి రేపు చేరుకోబోతున్నాం, అదే గరుడ సేవ. సో ఆ సేవ గురించి తెలియజేస్తాను. అలాగే స్వామివారి క్యాలెండర్స్, డైరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వాటి విషయాలను కూడా తెలియజేస్తాను. అలాగే దివ్యదర్శన్ యొక్క టోకన్స్ని, అలాగే SSD టోకన్స్ యొక్క డీటెయిల్స్, అండ్ ఆ టోకన్స్ ఎప్పుడు ఇస్తారు, అండ్ ఇంకా మనకి స్వామివారి మొదటి గడప దర్శన్ సేవ టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అవి ఎప్పటి వరకు ఉన్నాయి, అండ్ వాటిని ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతకన్నా ముందు నా వీడియో అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా స్వామివారి మొదటి గడప దర్శన్ సేవ టికెట్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి అని చెప్పాను కదా, వాటి గురించి తెలుసుకునే ముందే స్వామివారి క్యాలెండర్స్, డైరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి, అవి ఏ టైప్స్ అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇందులో భాగంగా స్వామివారి క్యాలెండర్స్, డైరీస్ అనేక రకాల విధంగా అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా 12 షీట్స్ అని అంటే 12 మంత్స్కి, అంటే ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క షీట్కి సంబంధించిన క్యాలెండర్ ఒకటి. ఇది 130 రూపీస్. అండ్ డైరీస్లో భాగంగా 2 రకాల డైరీస్ ఉంటాయి, ఒకటి డిలక్స్ డైరీ, ఇంకొకటి స్మాల్ డైరీ. డిలక్స్ డైరీ వచ్చి 150 రూపాయలు, స్మాల్ డైరీ 120 రూపీస్. అండ్ టేబుల్ టాప్ క్యాలెండర్ అంటే ఆఫీసుల్లో కానీ లేదా స్కూల్స్ కాలేజెస్లో చూసినట్లయితే టేబుల్స్ ఉంటాయి కదా, ఆ టేబుల్స్ మీద పెట్టుకునేటువంటి క్యాలెండర్స్ ఉంటాయి కదా, అవి 75 రూపీస్. అండ్ 6 షీట్స్తో క్యాలెండర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, అది 450 రూపీస్. అండ్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిది బిగ్ క్యాలెండర్, ఇది కూడా అందుబాటులో ఉంది 20 రూపీస్తో. లేదా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్న క్యాలెండర్ కూడా ఒకటే షీట్తో అందుబాటులో ఉంటుంది, అది 15 రూపాయలు. ఇది కాకుండా మనకు పంచాంగం కూడా అందుబాటులో ఉందండి, ఇది 30 రూపీస్. సో ఇవన్నీ కూడా మనకు టీటీడీ యొక్క ఆధ్వర్యంలో రన్ అవుతున్న అన్ని బుక్ స్టాల్స్లోనూ, అన్ని టెంపుల్స్లో అందుబాటులో ఉంటాయి. స్వామివారి అంటే టీటీడీ యొక్క ఆధ్వర్యంలో రన్ అవుతున్న యొక్క టెంపుల్స్లో మాత్రమే. ఇది కాకుండా మనకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇంతే కాకుండా వెంకటేశ్వర స్వామివారు అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్స్ చెన్నైలో ఉన్నాయి కదా అక్కడ, అలాగే హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్లోను, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, ముంబై, ఢిల్లీ లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా, వేలూరులో కూడా. సో వీటి దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయండి స్వామివారి యొక్క క్యాలెండర్స్, పంచాంగం, డైరీస్ అవన్నీ. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కాంచీపురం లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా జనవరి మంత్కి సంబంధించిన క్యాలెండర్స్, డైరీస్, అలాగే పంచాంగం కూడా అందుబాటులో ఉంది. సో మీకు ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నారు, స్టేట్స్లో ఉన్నారు, అలాంటి వారికి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి, సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క క్యాలెండర్స్, డైరీస్ విక్రయించవచ్చు. ఇక తిరుమల రష్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో భాగంగా నిన్న అంటే 16వ తారీఖు స్వామివారిని 73,859 మంది దర్శనం చేసుకోగా 30,634 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ కానుకలుగా 3.31 కోట్ల కానుకలు అయితే స్వామివారికి లభించింది. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వామివారి దర్శనార్థం ఎలాంటి టోకన్స్ లేని వారు 5 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వీళ్ళకి దర్శనం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 3 అవర్స్ అయితే సమయం తీసుకుంటుంది. అలాగే తిరుపతిలో 3 ప్లేసెస్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు కదా, ఒకటి శ్రీనివాసం, ఇది బస్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చి రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉన్న గోవిందరాజస్వామి సత్రం, ఇక 3rd ప్లేస్ రైల్వే స్టేషన్కి ఫ్రంట్ సైడ్ ఉన్న విష్ణు నివాసం. సో ఈ 3 కౌంటర్స్లో మనకి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఉదయం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. సో ఎవరికైతే ఈ టోకన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఎర్లీ అవర్స్లో ఎక్కడైతే టోకన్స్ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించినట్లయితే బయోమెట్రిక్ పద్ధతిలో మీకు టోకన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆఫ్లైన్లో మీకు కూడా మీకు రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు ఆన్లైన్లో రూమ్స్ని బుక్ చేసుకుని ఉంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ARP కౌంటర్, సో ఇక్కడికి వచ్చి ఆ రూమ్ స్లిప్ని స్కాన్ చేసుకోవడం ద్వారా 10 to 15 మినిట్స్లో మీ ఫోన్కి మెసేజ్ రావడం జరుగుతుంది ఎక్కడైతే రూమ్స్ అలర్ట్ చేశారు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ మెసేజ్ని చూపించి బయోమెట్రిక్ పద్ధతిలో రూమ్ అయితే తీసుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రూమ్ తీసుకునేటప్పుడు ఎవరి ఫేస్ని అయితే రికగ్నైజ్ చేస్తుందో సిస్టమ్, రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళే ఉండి వాళ్ళ ఫేస్ని
రికగ్నైజ్ చేయడం ద్వారా మాత్రమే మీ క్యాష్ అండ్ డిపాజిట్ అనేది మీ అకౌంట్లో 7 to 10 బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపల రీఫండ్ అవుతుంది. వాళ్ళు కాకుండా ఇంకోరు వెళ్ళినా రూమ్ అయితే వెకేట్ చేయొచ్చు, బట్ క్యాష్ అండ్ డిపాజిట్ అయితే రీఫండ్ రాదు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలి అంటే డైరెక్ట్గా తిరుమలకు చేరుకొని తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో మాత్రమే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఉదయం 4 గంటల నుంచి 7-8 గంటల లోపు ఎవరైతే రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి రూమ్స్ అన్నవి ఈజీగా దొరుకుతాయి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా రూమ్స్ దొరుకుతాయి, కాకపోతే రూమ్స్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కౌంటర్. ఆఫ్లైన్లో ఆర్జిత సేవ కూడా లక్కీ డిప్ వేయొచ్చు అని చెప్తూ ఉంటాను కదా, సో ఆ కౌంటరే అండి. ఇది ఏఆర్పి కౌంటర్కి ఆపోజిట్లో ఉంటుంది, సిఆర్ఓ ఆఫీస్కి పక్కనే ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళి కూడా ఆర్జిత సేవ లక్కీ డిప్ అయితే వేయొచ్చు. అంటే స్వామివారి మొదటి గడప దర్శన్ సేవ టికెట్స్ ఉన్నాయి కదా, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ, పాద పద్మారాధన, అభిషేకం లాంటి సేవ టికెట్స్కి కూడా మీరు ఇక్కడ లక్కీ డిప్ వేయొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో ఇంకా లక్కీ డిప్ సేవలకు డిప్ వేయడానికి అందుబాటులో అయితే ఉందండి. రేపు, ఈరోజు 18వ తారీఖు కదా, రేపు అండ్ ఎల్లుండు 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ లక్కీ డిప్ వేయాలి అంటే ఒక లాగిన్ ఐడితో కేవలం 2 లక్కీ డిప్స్ అంటే ఇద్దరికి మాత్రమే టికెట్ని లక్కీ డిప్ వేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బోర్డులో మీకు ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఏ టైమింగ్స్కి అంటే రిపోర్టింగ్ టైం, అలాగే సేవ ఎన్ని గంటలకు ఎంతమందిని అలో చేస్తారు, ఒక టికెట్ మీద ఏ రోజులు సేవలు నిర్వహించడం జరుగుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అంటే కొన్ని సేవలు రోజు జరుగుతాయండి, అంటే సుప్రభాతం రోజు జరుగుతుంది, అభిషేకం అయితే కేవలం శుక్రవారం మాత్రమే జరుగుతుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్ వెయ్యాలి అంటే ఆఫ్లైన్లో రేపు జరగబోయే సేవకు, అంటే శుక్రవారం లక్కీ డిప్లో, శుక్రవారం అభిషేకం సేవ నిర్వహిస్తారు అని చెప్పాను కదా, సో గురువారం రోజే మీరు లక్కీ డిప్ వేయాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చి. సో ఆ లక్కీ డిప్ వెయ్యాలి అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే ఈ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. సో ఈ టైంలోపు మీరు లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంతమంది వీలైతే అంతమంది లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లక్కీ డిప్లో విన్ అయిన తర్వాత అంటే మీ ఫోన్కి ఈవినింగ్ 5 తర్వాత మెసేజ్ రావడం జరుగుతుంది ఎవరైతే లక్కీ డిప్లో విన్ అయ్యారో వాళ్ళ ఫోన్లకి. సో ఆ మెసేజ్లోనే పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే అమౌంట్ని పే చేయాల్సి ఉండేది, బట్ ఇప్పుడైతే మెసేజ్లోనే పేమెంట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ని పే చేసి టికెట్ని అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక ఆన్లైన్లో మీరు లక్కీ డిప్ వేసినప్పటికీ నేను చెప్పాను కదా 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ వేయొచ్చు. ఇప్పుడు మీరు లక్కీ డిప్ వేసేది జనవరి మంత్కి సంబంధించిన లక్కీ డిప్ సేవ టికెట్స్కి. సో లక్కీ డిప్లో ఒకవేళ మీరు విన్ అయినట్లయితే మీ ఫోన్కి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల పైన మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లోనే పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అమౌంట్ని పే చేసి ఎవరైతే లక్కీ డిప్లో విన్ అయ్యారో, ఏ సేవకైతే విన్ అయ్యారో ఆ సేవకు డైరెక్ట్గా వచ్చి వైకుంఠం 1 నుంచి మీకు ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఖచ్చితంగా సాంప్రదాయమైన దుస్తులే వేసుకొని తీరాల్సిందే. బిలో 12 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి టికెట్ అవసరం లేదు, చెప్పాను కదా ఒకసారి ఇద్దరికి లక్కీ డిప్ వేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ కపుల్కి వేసుకున్నట్లయితే మీ పిల్లలు బిలో 12 ఇయర్స్ ఉంటే మీతో పాటు తీసుకొని వెళ్ళవచ్చు. సో స్వామివారి మొదటి గడప దర్శన సేవలో పాల్గొనవచ్చు. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. విన్ అయిన తర్వాత అమౌంట్ని పే చేసి మీరు టికెట్ని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక దివ్యదర్శన్ టోకన్స్ గురించి కూడా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, అంటే నడక మార్గాల యొక్క టైమింగ్స్, వాటి డీటెయిల్స్ని తెలియజేయండి అని చెప్పి. యాక్చువల్గా తిరుమలకు చేరుకోవడానికి 2 నడక మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్టు మార్గం, ఇంకొకటి అలిపిరి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం గుండా మీరు వెళ్ళాలి అంటే భూదేవి కాంప్లెక్స్లో దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇస్తున్నారు. రోజుకి 10,000 టోకన్స్ అయితే ఇస్తారు. సో ఆ టోకన్స్ని తీసుకోవాలి అంటే అవి కూడా ఉదయం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మీ ఆధార్ కార్డ్ని చూపించినట్లయితే టోకన్ని తీసుకోవచ్చు. ఇలా టోకన్ తీసుకొని ఖచ్చితంగా నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, బస్సులో వెళ్ళినా కూడా మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి శ్రీవారి మెట్టు మార్గం గుండా కూడా మీరు తిరుమలకు వెళ్ళవచ్చు. ఇలా నడిచి వెళ్ళే క్రమంలో 1250వ మెట్టు దగ్గర మీకు దివ్యదర్శన్ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో 300 రూపీస్ ఫస్ట్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకోవాలి అంటే ఒక లాగిన్ ఐడితో కేవలం 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఎంతమంది వస్తే అంతమంది దివ్యదర్శన్ టోకన్స్ అయితే తీసుకోవచ్చు. అయితే దివ్యదర్శన్ టోకన్స్ అన్నవి తొందరగా అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో తొందరగా వచ్చినట్లయితే మీకు టోకన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ అలిపిరి మెట్ల మార్గం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవకు రేపు చేరుకోబోతున్నాం. రేపు సాయంత్రం 6:30 గరుడ వాహన సేవ అన్నది ప్రారంభమవుతుంది. సో ఎవరైతే ఈ వాహన సేవను కనులారా చూసి తిలకించాలి అనుకుంటారో రేపు సాయంత్రం 6:30 ఈ సేవ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. రాత్రి వరకు అతి నెమ్మదిగా తిరుమాడ వీధిలో సంచరిస్తూ తిరుమలకు చేరుకున్న ప్రతి భక్తుడకు దర్శనమిచ్చే విధంగా ఉంటుందండి. సో వీలైనంత వరకు తిరుమలకు అంటే ఈరోజు సాయంత్రం లేదా రేపు పొద్దున్న నుంచే తిరుమలకు భక్తులు చేరుకోవడానికి అత్యధికంగా పోటీ పడుతూ ఉంటారు. అండ్ రేపు 2-వీలర్స్ని అయితే అలో చేయరు. ఈ విషయాన్ని గమనించండి. నార్మల్గానే వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం ఈవినింగ్ జరిగే వాహన సేవ సూర్యాస్తమం అయిన తర్వాత మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. అందుకనే రేపు సాయంత్రం 6:15 సూర్యాస్తమం అన్నది అవుతుంది. సో 6:30 గరుడ వాహన సేవ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వీలైనంత వరకు తోపులాట్లు లేకుండా భక్తులు నెమ్మదిగా ఉంటే అందరికీ గరుడ వాహన సేవ మీద ఉన్న శ్రీ మలయప్ప స్వామివారు అంటే భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామివారు అందరికీ దర్శన భాగ్యాన్ని ఇవ్వడంతో పాటు స్వామివారి కృపా కటాక్షాలు కూడా మీ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటల వరకు టైం ఉంది కాబట్టి వీలైనంత వరకు అందరూ లక్కీ డిప్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి లక్కీ డిప్లో విన్ అయితే మళ్ళీ 6 మంత్స్ పాటు అంటే 180 డేస్ పాటు లక్కీ డిప్ వేయడానికి అవకాశం అయితే ఉండదు. సో ఈ విషయాన్ని గమనించండి. అండ్ లక్కీ డిప్ ఒక ఫోన్లో ఒకసారి వేసి ఇంకో ఫోన్లో కూడా మాకే వేయొచ్చా అంటే అలా వేయడానికి అవకాశం ఉండదండి. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ ఎంటర్ చేసుకున్నట్లు సిస్టమ్ అయితే చూపించేయడం జరుగుతుంది. సో స్వామివారిని ఒక్కసారి కోరుకొని మీరు వీలైనంత వరకు సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేయండి. అంటే అన్ని సేవలు అన్ని రోజులకు సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక సేవకు తగలడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకున్న అన్ని డౌట్స్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.